పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రో సినిమా. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది, మంచి బ్లాక్ బస్టర్ హిట్ తో టాక్ తెచ్చుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఒక కుంత అంటే దీనిపైన పొలిటికల్ గా టర్న్ తీసుకోవడం ఇప్పుడు మొత్తం కూడా చర్చించడం అవుతుంది. అదే అంబటి రాంబాబు పైన ఆయన యొక్క క్యారెక్టర్ ని దీంట్లో శ్యాంబాబుగా క్రియేట్ చేసి ఫృజుతో చేశారనే ఒక కామెంట్స్ అయితే ఇప్పటికే వినబడుతున్నాయి. అయితే దీనిపైన కూడా ఇటు అంబటి రాంబాబుతో పాటు ఇటు పృథ్వీ దాంట్లో పాటు చిత్ర యూనిట్ కూడా స్పందించడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర బ్రో సినిమాకు సంబంధించినటువంటి నిర్మాత అయినటువంటి వివేక్ గారు ఉన్నారు. సార్ సార్ చెప్పండి, బ్రో రిలీజ్ అయింది, మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంటుంది, కానీ ఇటీవల ఏంటంటే శ్యాంబాబు ఈ సాంగ్ లో వచ్చి ఈ క్యారెక్టర్ పేరుని పవన్ కళ్యాణ్ గారు చెప్పటము దాని మీద అది ఇప్పుడు ఏంటంటే అంబటి రాంబాబు పైన ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఏం చెప్తారు సార్? అది బేసిక్ గా సినిమాలో వచ్చి ఒక చిన్న సన్నివేశం అండి. ఆ సన్నివేశాన్ని ఎవరు ఎలా తీసుకుంటారన్న దాని మీద ఉంటుంది. అది క్రియేటివ్ కాల్. సో అంతే. అంటే ఇది ఈ సాంగ్ షూట్ ఎప్పుడు చేశారు సార్? అంటే దాదాపు షూట్ కూడా చాలా రోజులు ముందు, నెల నెల 15 రోజుల ముందునే చేయడం జరిగింది. సో దీనికి కాంట్రవర్సీకి సంబంధం లేదండి. మామూలు జస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఈనాడులో ఒక వ్యంగ్యంగా ఏదైనా ఒక చిన్న కార్టూన్ వేస్తారు వీళ్ళు, అలాంటిదే ఇది కూడా అంతే. అందుకనే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైసీపీ నుంచి అంబటి రాంబాబు స్పందించడం జరిగింది. ఆయన ఏంటంటే నా పేరే పెట్టుకోవచ్చు కదా, డైరెక్ట్ గా నా పేరే పెట్టుకుంటే బాగుంటుంది కదా, శ్యాంబాబుని ఎందుకు ఇండైరెక్ట్ పెట్టుకోవటము, నేనంటే పవన్ కళ్యాణ్ కి భయము అందుకే ఇట్లా పెట్టుకున్నాడు, ఏదంటే పెట్టుకున్నా నేను ఏమంటాను అనేసి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. దానిపై నేను రాంబాబు గారు ప్రెస్ మీట్ చూడలేదండి, సో దాని మీద ఏం కామెంట్ చేయలేదు. అయితే ఇదైతే ఎవరిని కూడా ఉద్దేశించి అయితే పెట్టలేదు. జనరల్ క్రియేటివ్ గా సరదాగా ఉన్నది చేయడం అంతే తప్పితే అదేంటి ఇప్పుడు చేసేదైతే కాదండి. కానీ ఇప్పుడు అదే బిడ్డు ఇప్పుడు మొత్తం మీడియాలో కానీ అంటే సినిమా పరంగా చూసుకుంటే అదే ఇప్పుడు బాగా ఇది హైలైట్ అవుతుంది. ఈ రోజు మొత్తం కూడా మీడియాలో ఇదే హైలైట్ అవుతుంది. దీనిపైన ఇప్పుడు మీ నిర్మాత నుండి మరొక నిర్మాత నుండి విశ్వప్రసాద్ గారు ఆయన కూడా స్పందించడం జరిగింది. దాంతోపాటు శ్యాంప్రసాద్ శ్యాంబాబు క్యారెక్టర్ చేసినటువంటి పృథ్వీ గారు కూడా స్పందించడం జరిగింది. అది ఏంటంటే ఫన్ గా చేసిన తప్పితే ఇటు ఈయన గురించి చేసింది కాదు, అసలు ఆయన దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు. డైరెక్టర్ యొక్క విజన్ పెట్టి ఏ విధంగా ఉంటుంది, ప్రేక్షకుడికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచించి పెట్టామని అంటున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే అది స్పూఫ్ అండ్ మీకు సాగర్ సంగమంలో ఒకసారి ఒక వస్తుంది కదండి, అది తర్వాత మన కింగ్ సినిమాలో కూడా బ్రహ్మానందం గారు ఎపిసోడ్ దాని మీద లాంటి స్పూఫ్ తప్పితే పర్టికులర్ గా టార్గెట్ అన్నది నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ఇది మొత్తానికి అయితే అది అసలు ఎవరిని కూడా పర్టికులర్ పెట్టి చేయలేదు, కేవలం ఇది ఒక స్వీజన్ సంబంధించింది. ఇది ఆల్రెడీ రెండు సినిమాల్లో వచ్చిన దాన్ని ఇప్పుడు పెట్టడం జరిగింది తప్ప ఎవరిని కూడా విమర్శించే విధంగా పెట్టలేదు అని కూడా వివేక్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఫాషతో వెంకట్ టెన్ టీవీ.